రేషన్ కార్డు పెట్టుకోవాలి. రేషన్ కార్డు అవసరం లేదంటే చెప్పండి. ఎందుకు కంప్లీట్ గా రోడ్లు, డ్రైన్స్, మంచినీళ్ళ సప్లై మొత్తం కూడా కంప్లీట్ గా ఈ వార్డ్ లో ఇచ్చిన కార్యక్రమం చేస్తున్నాం ఈరోజు. అదే విధంగా అమృత పథకం కింద ఓవర్ హెడ్ ట్యాంక్, మార్కెట్ యార్డ్లో ఓవర్ హెడ్ ట్యాంక్ 20 లక్షలు పెట్టి ఆ రోజు ప్రారంభించాం. అయితే కొన్ని కారణాల వల్ల మధ్యలో కొంత ఆలస్యం అవటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ బిల్లులన్నీ కూడా వాళ్ళకి అందజేసాం, మళ్ళీ తిరిగి పనులు ప్రారంభిస్తాం. పనులు ప్రారంభించి త్వరగా అది కూడా పూర్తయితే ఈ ప్రాంతం అంతా ఉదయం 5:30 కి 5 గంటలకే మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఆ టైం కూడా ఫాలో అవుతాం కరెక్ట్గా. సో ఇవంతా స్ట్రీమ్లైన్ చేసి ఈ ఏరియా ప్రాంతం అంతా కూడా స్ట్రీట్ లైట్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, డ్రైన్స్ కానీ, సీసీ రోడ్ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరమైందో అంతా కూడా కంప్లీట్గా ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తున్నాం. అలానే నాట్ స్టార్టెడ్ అంటే ఇప్పుడు దాకా ఈ రెండు రోడ్లు 26 లక్షల రూపాయల వర్క్ మాత్రం మిగిలింది. ఈ 26 లక్షల రూపాయలు వర్క్ కూడా తొందరగా కంప్లీట్ చేసి ఈ రెండు రోడ్లు కూడా కంప్లీట్ చేస్తే ఈ వార్డులో సంపూర్ణంగా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తున్నాం. ఈ విధంగా ప్రతి వార్డులో, ముఖ్యంగా ప్రతి వార్డులో కూడా చేపట్టి ఈరోజు ప్యాచ్ వర్క్లు కూడా, అంటే గతంలో చాలామంది కోరారు ఈరోజు ప్యాచ్ వర్క్స్, అండర్గ్రౌండ్ యూజీడీ స్టార్ట్ చేసిన తర్వాత ప్యాచ్ వర్క్లు కంప్లీట్ చేయలేదు. పట్టణంలో చాలా చోట్ల రోడ్లు డ్యామేజ్ అయినాయి. దానికి కూడా ప్రత్యేకంగా ఈరోజు 50 లక్షల రూపాయలు కేటాయించి ప్యాచ్ వర్క్లు కూడా టూ బ్యాచెస్ ప్యాచ్ వర్క్లు కూడా ఈరోజు మరి కంప్లీట్ చేసే కార్యక్రమం చేస్తాం. మూడో బ్యాచ్ కూడా పెట్టమని చెప్పాం. త్వరలోనే అన్ని వార్డుల్లో కూడా ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేయించే కార్యక్రమం చేస్తాం. మరి అలానే ఆసరా కింద దాదాపు ఈ వార్డులో 3 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది. కేవలం ఈ వార్డు గురించే చెప్తున్నాను, నరసరావుపట్నం గురించి చెప్పట్లేదు. ఈ వార్డులోనే 3 కోట్ల రూపాయలు రెండు విడతలుగా పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కలిపి ఆసరా కింద డ్వాక్రా మహిళలకి 3 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారు. సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయి. ఎవరిని అడిగినా సరే మాకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి, పెన్షన్ కానీ, జగనన్న తోడు, చేదోడు, అట్లానే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం, విద్యా దీవెన, వసతి దీవెన, ప్రతి ఒక్క పథకం కూడా ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి, గడపకు కూడా చేరుస్తున్నాం. ఇంతకన్నా పరిపాలన చేయటం నేను అనుకోవడం ఏ ముఖ్యమంత్రి కూడా మరి సాధ్యం కాదు. ఇవాళ రోడ్లు ఏదో రిపేర్లు ఉన్నాయి, రోడ్లు బాగలేవు అది ఇదని చెప్తున్నారు. ఖచ్చితంగా రోడ్లు కూడా త్వరలోనే, ఈ వర్షాలు ఆగిపోయిన తర్వాత 2000 కోట్ల రూపాయలకి రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల రిపేర్లు కూడా పిలిచాం. నరసరావుపేటలో ముఖ్యంగా కోటప్పకొండ రోడ్డు, అట్లానే కోటప్పకొండ నుంచి చిత్రాలయ రోడ్డు వరకు కూడా పెట్టాం. అది కూడా రిపేర్లు చేయించే కార్యక్రమం చేస్తాం. రొంపుచెట్ల దగ్గర చిన్న బిట్టు ఉంది, అది కూడా చేస్తాం. గ్రామాల్లో